ఎక్కడికి వచ్చామో తెలుసా? అనేక మృదు మధురమైన పాటలు పాడి ఒక్క తెలుగులోనే కాదు 8 భాషల్లో వేలాది పాటలు పాడిన అలనాటి సుమధుర గాయని వసంత గారింటికి వచ్చాం. అది చెన్నైలో 1961 నుంచి ఆమె చెన్నైలోనే ఉంటున్నారు. ఇప్పుడు ఆమె నివాస ప్రాంతం కోడంబాపంలో ఉంటున్న రంగరాజపురంలోని ఆమె ఇంటికి వచ్చాము. సో ఆమె ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఆమెతో మాట్లాడి ఆమెతో సంభాషించి ఆమె గురించిన వివరాలు కూడా తెలుసుకుందాం. అమ్మా నమస్తే. వసంత గారు ద గ్రేట్ సింగర్, అలనాటి సుమధుర గాయని, ఇలా మీ ఇంటికి రావటం అనేది నిజంగా నేను అంటే ఇప్పుడు ఒక ఫిల్మ్ జర్నలిస్టుగా, ఒక సంగీత ప్రియునిగా, అలాగే మీలాంటి గొప్ప గొప్ప గాయని మణుల గాయకుల అభిమానిగా ఈరోజు నేను మీ ఇంటికి వచ్చానమ్మా. చాలా సంతోషం. ఒకసారి మీ ఇంట్లో ఒకసారి ఎలా ఉందో. సుధాకర్ గారు, సో పుస్తకం ఇప్పుడే నా చేతికి ఇచ్చారు. ఇది మలయాళం భాష. సో వసంత గారి గురించి మలయాళం భాషలో వచ్చినటువంటి ప్రభుత్వం తరపున వచ్చింది ఇది. ఓకే, తెలుగు వాళ్ళు వేయలేకపోయినా మలయాళం వాళ్ళు అది కూడా ప్రభుత్వం వేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఆమె మీద వచ్చినటువంటి పుస్తకం. సో దీన్ని కనుక తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది నా అభిప్రాయం అయితే. సో ఇది వసంత గారి ఇంటిలోని లివింగ్ రూమ్, హాలు లివింగ్ రూము. సో ఆమెకు వచ్చినటువంటి అనేక వందల అవార్డులో కొన్ని అవార్డులు. మీరు మీ వారు ఇద్దరు సాయిబాబా భక్తులు, అందుకని హాల్లోనే నాకంటే ఎక్కువ భక్తి సుధాకర్ గారికే. ఓకే, మీరు ఇంకా యంగ్గా ఉండరు బాగా. కీబోర్డ్ కనబడుతుంది, కీబోర్డ్ కూడా. ఇక్కడ ఎవరు చేస్తారు అది? అదేంటి కలాయిమామా? ఓకే, అవార్డు కోసం అందరూ కళ్ళగంట ఉంటారు కదా, కలాయిమామ అనే అవార్డు రావాలని. ఓకే, అమెరికాలో ఉంటున్నాడు వాడు. పిల్లలు ఆ చివరిది ఓకే, మనవరాలు అనమాట. పైన మీ ఇద్దరు ఇది గెస్ట్లు అన్నట్టు. అదేలే, ఇప్పుడు అది అక్కడ అదే చూస్తే అర్థమవుతుంది. అక్కడ చిన్న ఇల్లు కానీ మీ ఇద్దరే కదా అక్కడ ఉండేది. ఇదే విషయాలు నాకు తెలిసి చిన్న ఇల్లు అయినా. సో వసంత గారు సుధాకర్ గారి బెడ్రూమ్లో ఇది. వాళ్ళ అభిరుచులకి తగ్గట్టుగా ఇక్కడ ఒక ఎదురుగా తంబురతో ఉన్నటువంటి కమ్ముగర అవార్డు. సో ఇది ఈ ఫోటోలో ఉన్న ఎవరు ఇల్లంతా? మొత్తం టోటల్ ఫ్యామిలీయా? వెరీ గుడ్. ఓకే, కూతుళ్ళు, కొడుకు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు. నైస్. ఇప్పుడు వసంత సుధాకర్ గారు వాళ్ళు పూజ చేసుకునే ప్రదేశం, అలాగే వాళ్ళ వంటగదిలోకి వస్తున్నాము. సో ఇది వాళ్ళ పూజామందిరం, చిన్న పూజామందిరం. ఇది వాళ్ళ వంటగది. ఇక్కడ ఉండేది వసంత గారు సుధాకర్ మాత్రమే. పిల్లలంతా కూడా వేరే చోట్ల సెటిల్ అయిపోయారు. అందులో పెద్ద కుమార్తె చెన్నైలో ఉంటే, చిన్న కుమార్తె తర్వాత కొడుకు ఇద్దరు కూడా అమెరికాలో స్థిరపడ్డారు. సో కాబట్టి వాళ్ళ ఈ చిన్న ప్రపంచం